నమస్కారం శ్రీ ఆచార్యనందకృష్ణ నమస్కారం మంచి మంచి జర్నీ దీనికి సంబంధించిందైతే అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే విజువలైజేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఒక కోటితోనే ఆగిపోకూడదు రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు అని చెప్పి దానికి సంబంధించిన పని చెప్తుండాలి సప్కాన్షియస్ మైండ్కి ఎప్పుడు పని చెప్తుండాలి సూపర్ కాన్షియస్ మైండ్ చెప్తున్నప్పుడు మాత్రం మీకు రెగ్యులర్గా వస్తుంటుంది మీరు ఆగిపోయారంటే అది అయిపోతుంది అంత మళ్ళీ అనికెళ్ళిపోవాలి మార్నింగ్ లేచానండి వాకింగ్ వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళాను వెళుతూ వెళ్తూ ఆ పార్క్ దగ్గర కూర్చున్నాను వాకింగ్ అయిపోయింది కొంచెం కూర్చున్నాను కూర్చుంటే జనాలు అందరూ హడవుడిగా పరిగెడుతున్నారు బండిల మీద సైకిళ్ళ మీద వెహికల్ మీద దాదాపు ఆరు ఏడు గంటల నుంచి ఐదు ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది ఎంత హడవుడిగా పరిగెడుతున్నారంటే అక్కడ ఏదో ఒక ప్రమాదం జరిపోయినంత హడవుడిగా పరిగెడుతున్నారు అలా ఒక గంట రెండు గంటలకు కూర్చున్నారు రెండు గంటలకు కూర్చున్నాను హడవుడి ఇంకేం లేదు తర్వాత ఇంటికి వచ్చాను మళ్ళీ సాయంత్రం వాకింగ్కి వెళ్ళాను అదే పరిగెడుతున్నారు జనాలు ఎందుకు పరిగెడుతున్నారు అందరు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా పరిగెడుతూనే ఉన్నారు జనాలు ఎందుకు పరిగెడుతున్నారు ఎందుకు డబ్బు కోసం పరిగెడుతున్నారు అంతే మన సబ్జెక్టులో డబ్బు కోసం పరిగెట్టడం అనేది లేదు ఎస్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం డబ్బు కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు డబ్బు కోసం పరిగెత్తడం లేదు ఎప్పటివరకు నువ్వు డబ్బు కోసం పరిగెడతావో నీ దగ్గరికి రాదు ఏదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ కూడా ఉంది డబ్బు మన కోసం పరిగెట్టుగా అంతే కదా కానీ ప్రొద్దున లేచి నుంచి ఎంత హడావుడి అంటే అది ఏదో అయిపోయింది లేకపోతే అక్కడేవడో అన్నంత హడావుడిగా నిజంగా చెప్పాలంటే పాపం యాభై అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చేతగా పోయినా సరే వెళ్ళేసి ఏదేదో చేసేసి సాయంత్రం వచ్చేసి టైర్డ్ అయిపోయి కొంచెం తినేసి పడుకొని అసలు లైఫ్ అంటే ఏందనేది మీనింగ్ లేకుండా అయిపోయింది అందరికి లైఫ్ అంటే మీనింగ్ లేకుండా అయిపోయింది మీనింగ్లెస్ మనం జీవిస్తున్నామా బతుకుతున్నామా ఏం చేస్తున్నాం ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే తనకు తాను ఆలోచించుకునే పరిస్థితులు లేరు అంటే ఏం జరుగుతుందో ఉదయం లేవాలి వెళ్ళాలి పనులు చేసుకోవాలి రావాలి తినాలి పడుకోవాలి తనకంటూ ఏనాడు కూడా మనిషి ఆలోచించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి అక్కడ తనకు తాను ఏనాడు కూడా గుర్తించలేదు తన తాను ఏనాడు కూడా సంతృప్తి పరచలేదు అది ఎప్పుడైతే మీరు అక్కడ సంతృప్తి పరచలేదో అప్పటి వరకు మీ తిరుగుడు తప్పదు ఈ హడావుడి కానీ తిరుగుడు కానీ తప్పదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి మీరు అంతే ఉంటారు అందుకంటే మీరు ముందుకు పోలేరు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు సంతృప్తి పరుస్తారో మీరు పరిగెత్తే అవసరం లేదు ఎస్ మీకు మీరు సంతృప్తి పరచాలి ఎలా పరచాలి ఏనాడన్నా మీ మొహాన్ని అద్దంలో చూసుకొని ఆహా నేను ఎంత బాగున్నాను అనుకున్నారా ఒక్కసారి తృప్తిగా ఒక పది నిమిషాలు మీ మొహాన్ని చూసుకున్నారా మీ యొక్క కళ్ళను పరీక్షించుకున్నారా మీ ముఖం పరీక్షించుకున్నారా మీ చెవులను పరీక్షించుకున్నారా అప్పుడు కొందరు ఒక్కొక్కరికి రకంగా ఉంటాయి మీకు ఎంత అందాన్ని ఇచ్చింది ఆ విషయం ఆ అందాన్ని మీరు ఎప్పుడైనా పొగడారా ఏనాడు పొగడలేదు సరే ఇంత మంచి అందమైన శరీరం ఉంది దానికి మంచి ఫుడ్ ఎప్పుడైనా పెట్టారా ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ కానీ లేకపోతే ఒక మంచి ఒక చాలా కాస్ట్లీ ఫుడ్ కానీ ఒక మంచి జీడిపప్పు కానీ ఇట్లాంటివి ఎప్పుడన్నా పెట్టారా ఎప్పుడులే అయితే ఏదో నాన్ వెజ్జో లేకపోతే వెజ్జో అంతకంటే మనం ఏమి పెట్టలేదు నీ శరీరం మీద నీకు పట్టలేదు నీ మీద నీకు పట్టలేదు అప్పుడు నువ్వు ఎలా డెవలప్ అవుతావు పోనీ కనీసం ఇంత పెద్ద జీవితంలో నలభై యాభై సంవత్సరాలు వచ్చినా సరే ఒక మంచి బట్ట కట్టినావా నీకంటూ నీవు అదే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అంతకంటే మనం జీవితంలో కూడా మనం అంతకంటే కొనం అది ఎక్కువ మనకి ఏనాడో ఒక మంచి బట్ట కట్టినావా కట్టలేదు పెద్ద పెద్ద షోరూంలో ఉన్న ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం పోయి ఒక పది ఇరవై వేల డ్రెస్ తీసుకున్నావా తీసుకోలేదు మంచి నగలేసావా లేదు రొంగరాలు పెట్టావా లేదు ఎప్పుడు నువ్వు పరిగెత్తడమే చేస్తావు అంతే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ ఆత్మతృప్తి లేనంత మట్టికి మీ దగ్గరికి డబ్బు రాదు ముందు మీ ఆత్మానందాన్ని పొందండి మీరు ప్రతిదాన్ని ఫీల్ అవ్వండి నేను చాలా అందంగా ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీకేం కావాలి ఒక మంచి ఐటెం తినాలనిపించింది వెళ్ళి తెచ్చుకొని తినండి లేదా ఇంట్లో చేయించండి ఏం తింటాం లేడిపోయినప్పుడు చూద్దాంలే ఆడిపోయినప్పుడు కూడా హడవుడ్లో ఏదో ఉందని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప ఏనాడు అక్కడ ఆగి తృప్తి ఒక గంట దాన్ని కేటాయించి తృప్తిగా తిన్నారాకలా లేదు అది హడవుడేమల్ తిందా ఉన్నా కానీ దాన్ని ఆస్వాదించండి ఆస్వాదించడంలో మీకు చాలా గొప్ప విషయాలు బయటకు వస్తాయి అలాగే గొప్ప గొప్ప కోరికలు తీరుతాయి అన్నం తింటున్నారు ఒక చిన్న వర్డ్ తీసుకోండి ఏదైనా ఒక వర్డ్ తీసుకోండి వర్డ్ తీసుకొని అంటే నేను చాలా బాగున్నాను లేకపోతే నేను చాలా రిచ్గా ఉన్నాను ఇది ఒకరు ఒక వర్డ్ తీసుకోండి అన్నం తింటున్నంతసేపు మీరు టీవీలు చూడకండి వేరే తను మాట్లాడకండి ఆ వర్డ్ తీసుకొని అన్నం తింటుండీ దాన్ని అప్పుడు అప్పుడేమవుతుందంటే ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ జీర్ణం అవడంతో పాటు ఆ వర్డ్ కూడా మీ ఒంటికి పడుతుంది అంటే మీ అన్న ఇన్నర్ మైండ్కి ఎక్కుతుంది అలా 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 అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే వర్డ్స్ చెప్తున్నారో కొన్ని రోజులలో నిజమవడం అనేది మీ కళ్ళతో చూస్తారు ఇది ఒక టెక్నిక్ మన సబ్జెక్ట్లో మెడిటేషన్లోనే ఇవన్నీ చెప్పాలి అఫిర్మేషన్ అనేది లేదు అఫిర్మేషన్లు రాసుకోవాలనేది ఏం లేదు అన్నం తినేటప్పుడు అఫిర్మేషన్ చెప్పండి మీ అన్నంతో పాటు ఆ ఆనందాన్ని పొందుతూ అది కూడా జీర్ణం అవుతుంది అలా కూడా ఏమవుతుందంటే మీ ఇన్నర్ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది మీ ఇష్టమైన ఆహారం తింటున్నారు అప్పుడు ఒక మంచి వర్డ్ చెప్పారు మీ యొక్క ఆత్మానందం అనేది బయటకు వస్తుంది కాబట్టి మీలో ఇన్నర్ మైండ్లో అంతరంగికంగా మీ యొక్క ఆత్మరాముడు ఉన్నాడో వాడు సంతోషపడతాడు సంతోషపడినప్పుడు మీ కోరికలన్నీ నిజమవుతాయి ఇక మీరు పరిగెట్టే అవసరం లేదు డబ్బు కోసం కానీ దేనికోసం పరిగెట్టే అవసరం లేదు ముందు మీ ఇన్నర్ మైండ్లో ఉన్నటువంటి ఆత్మరాముని గుర్తించండి మీ లోపల ఉన్న మనిషితో మాట్లాడండి ఏమేం కావనో మీరు సమకూర్చండి ఆటోమేటిక్గా మీకు కూర్చున్న దగ్గరనే అన్నీ వస్తాయి మీరు ఎక్కడ పరిగెట్టాల్సిన అవసరం లేదు ఓకే అంటే మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ అన్ని ఎగ్జాంపుల్స్ అలానే ఆలోచించాలంటారా ఏ ఎగ్జాంపుల్ మీరు ఇందాక రైస్ అంటే ఏదైనా తినేటప్పుడు తినేటప్పుడు అఫర్మేషన్ ఒక వర్డ్ తీసుకోండి తినేటప్పుడు ఆస్వాదించండి ఆ ఫుడ్ని ఆస్వాదించండి ఆస్వాదించినప్పుడు మీ యొక్క అందరంగికంగా ఒక ఆనందం ఏర్పడుతుంది ఆనందంలో ఈ వర్డ్ని కలిపేయండి ఇవి రెండు మిళితం అయిపోతాయి అర్థమైంది అదే సార్ అంటే ప్రతి ఆలోచనలోనూ అలా ఒక ఆనందాన్ని కలుపుకుంటూ ఏదో ఒకటి మీ ఇష్టం ఏదో ఒక వర్డ్ తీసుకోండి దాన్ని కంటిన్యూ చేయండి కొన్ని రోజులు తర్వాత ఇంకో ఇంకో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకో వర్డ్ తీసుకోండి మీకు ఏదైతే కావాల్సిన అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకి ఆ వర్డ్ తీసుకొని హాయిగా తినేటప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ ఆ వర్డ్ అంటూ తినండి ఇక టీవీలో దో మాటలు కట్టి పెట్టేయండి ఫస్ట్ కనీసం తినే తిండిని కూడా ఆస్వాదించకపోతే మీ శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఎలా ఉంటుంది ఏనాడు మీరు తృప్తిగా తిన్నారు దాన్ని పరిశీలించారు ఇది ఏ టేస్ట్ ఉంది ఇదే టేస్ట్ ఉంది ఎన్నోసార్లు చెప్పాను మహారాజు భోజనం తినమన్నాను ఇంకెప్పటికి కూడా ఎవరు తింటాంలే అదే పప్పు కూర ప్రొద్దున నింది రాత్రి వరకు తింటున్నారు మీరు ఎలా బాగుపడతారు మహారాజు భోజనం చెప్పాను కదా కనీసం ఒక ఆవకాయ ఉండాలి పెరుగు ఉండాలి పచ్చడి ఉండాలి ఒక సాంబార్ ఉండాలి రసం ఉండాలి ఒక పప్పు ఉండాలి ఒక కూర ఉండాలి ఇవన్నీ ఇది ఒక షెడ్రూ సోప్ అంటారు దాన్ని ఒక స్వీట్ ముక్క ఉండాలి వాళ్ళ నెయ్యి ఉండాలి కామన్ భోజనం ఇది దాన్ని మనం మహారాజ్ భోజనం అని చెప్పుకుందాం కనీసం అది తింటే అన్నంతకంటే ఎక్కువ తినగలుగుతాడు మనకి కాబట్టి ముందు ఇక్కడ నుంచి అలవాటు చేయండి చిన్న చిన్నగానే దీంట్లో పెద్ద ఖర్చు చేయడం లేదు మీరు వండుకునే కర్రీ కంటే ఇంకొక కర్రీ ఎక్కువ అవుతుంది అంతే అలా ముందు మీరు అటిట్యూడ్ మార్చుకోండి అప్పుడు అవన్నీ కలిపి షటర్ సోపదమైన భోజనం తింటున్నప్పుడు మీకు ఎంత ఆత్మానందం కలుగుతుంది కలిగినప్పుడు ఏమవుతుంది ఆత్మానందంతో పాటు ఒక మంచి వర్డ్ తీసుకున్నారనుకోండి అది మీ మీ బాడీలో అయిపోయి మీ ఇన్నర్ ఎక్కుతుంది అప్పుడు మీ కోరికలన్నీ సాధ్యం అవుతుంది ఇది చిన్న టెక్నిక్ అది ట్రై చేయండి భలే ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంతా మీరు డబ్బు కోసం దేనికోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు హాయి ఇంట్లో కూర్చోండి మీరు బాగా ఆఫ్రిమేషన్ చేయండి మీ యొక్క ఇన్నర్ మైండ్ని మీ లోపల ఉన్న మనిషిని ఎంత వీలైతే అంత తృప్తిపరచండి ఆటోమేటిక్గా అన్నీ ఆయన్ని తెచ్చేస్తాడు మీకు ఇంకేం లేదు అంతే ఎస్ ఆనందంతో చేయండి ముందు మీరు సాటిస్ఫాక్షన్ కాండి నేను చెప్పేది అది మీరు ముందు సాటిస్ఫాక్షన్ కాండి మీకు ఎలా ఉంటే బాగుంటుంది ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరే పట్టించుకోండి మీ శరీరాన్ని కానీ మీ యొక్క ఆనందాన్ని కానీ మీరే పట్టించుకోండి నేను మా వందల సార్లు చెప్పాను మీ సర్కిల్లో మీరే ఉండండి ముందు మీకు మీరు ఎంత ఆనందం పొందారో ముందు ఫీల్ కాండి అది ఫీల్ అయినప్పుడు మాత్రమే ఇంకోటి వస్తుంది మీరు మిమ్మల్ని వదిలిపెట్టేసి మీ భార్య పిల్లల్ని కానీ బయట విషయాలు కానీ సమాజం గురించి వీటి గురించి ఆలోచించినందు మటుకు మీరు ఏది పొందలేరు ముందు మీకు మీరు సాటిస్ఫాక్షన్ కాండి మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారనేది పదే పదే ప్రశ్న వేసుకోండి మీ కోరికలన్నీ తీరాయా రాసుకోండి ఒక లిస్ట్ రాసుకోండి ఈ లిస్టులో ఏమేమి తీరాయి ఆ తిరణాన్ని రైట్ కొట్టేయండి తిరడం అనేది మళ్ళీ రాసుకోండి ఇలా స్టెప్ బై స్టెప్ ఇంక ఇంకేమేమి ఉన్నాయి మనం మిగిలినవి అలా మీకు మీరు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఒక లిస్ట్ అనేది రాసుకున్నప్పుడు అర్థమైపోతుంది లేకపోతే అప్పటిదాకా అర్థం కాదు మీకు అలా మీకు మీరు ముందు సాటిస్ఫాక్షన్ ఎంత పొందితే అంత మీరు కోరుకున్నట్టు మీ దగ్గరికి అన్నీ వస్తుంది మీరు డబ్బు కోసం దానికోసం పరిగెత్తే అవసరం లేదు సింపుల్ అది ఓకే మన సబ్జెక్ట్లో ఇప్పుడు ఎంతోమంది హాయి కూర్చుందని సంపాదిస్తున్నారు అలా నిజంగా చాలామందికి అఫర్మేషన్ మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి కొంత చిన్న అంటే చాలా ఈజీ టెక్నిక్ ఇది ఇప్పుడు మనం పొద్దుగా రాసుకుంటూ కూర్చుండే అవసరం లేదు అలాగే వద మెడిటేషన్ చేస్తూ కూర్చుండే అవసరం లేదు ఎంత ఈజీగా ఉంది ఇది అయితే అతను తినేటప్పుడు ఒక వర్డ్ తీసుకోండి ఇది అని చెప్తుంటాను సింపుల్ ఓకే చాలామందికి దీని మీద అయితే డౌట్ ఉంది సార్ సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా రెండు వందల ఇరవై వీడియోలో మందికి ఒక క్లారిటీ దాన్ని ఫాలో అవ్వండి బాగుంటుంది చూడండి మీకు అన్నీ అవుతాయి అన్నీ అవుతాయి అఫర్మేషన్స్ అంటే ఇప్పటివరకు రాసుకోవటం రాసుకోవటం అని అనుకున్నారు బట్ అఫర్మేషన్ అంటే వేరే విషయాలు పట్టించుకోకుండా నీకు ఏదైతే హ్యాపీగా ఎందుకంటే ఇప్పుడు మనం వంద వీడియోల దాకా ఈ సబ్జెక్ట్లోకి తీసుకొచ్చాం జనాలను అంతే అప్పటికి ఇంకెవరికి ఎక్కలేదు కన్ఫ్యూజన్లోనే ఉన్నారు వంద వీడియోల తర్వాత ఇది కరెక్ట్ అనేది ఒక అవగాహనకు వచ్చారు టూ హండ్రెడ్ వీడియోలు మ్యాక్సిమం అర్థమైపోయింది సబ్జెక్ట్ ఇంకా కొత్త మనం చెప్పేదేం లేదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా ఈజీగా లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది సబ్జెక్ట్ అంతా అర్థమైపోయింది ఎంతవరకు జన్ ఉన్నాయని అర్థమైపోయింది ఈరోజు ఎన్నో కుటుంబాలు బాగుపడి చాలా హ్యాపీగా ఉన్నారు మీకు కామెంట్స్ వస్తున్నాయి నాకు కామెంట్స్ వస్తున్నాయి మనం కోరుకునేది కూడా అదే కానీ ఇంకా ఈజీగా చేయడానికి సబ్జెక్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ డెప్త్కి వెళ్ళిపోతుంటాం అనమాట అంతే షోర్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య స్వామి గారు థ్యాంక్ యూ అండి